ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ నగరంలో పది పదిహేను డివిజన్లో సుమారు మూడు కోట్ల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి రెడ్డి నగర మేయర్ శంకర శివ ప్రసన్నలు శంకుస్థాపన చేశారు రానున్న రెండు మూడు నెలల వ్యవధిలో దుమ్ములుపేట ప్రాంతం ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి తీసుకుంటామని అన్నారు కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని దుమ్ములపేట ఏటిమోగ ప్రాంతాలలో మూడు కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురువారం చేశారు మేయర్ కమిషనర్ నరసింహరావు కార్పొరేటర్లు అధికారులు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు తొలుత దుమ్ములుపేటలో కోటి రూపాయల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్ నిర్మాణ పనులకు చంద్రశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రెండు మూడు నెలల వ్యవధిలో దుమ్ములపేట ప్రాంత ముంపు సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు అలాగే మూడున్నర కోట్ల వ్యయంతో వివిధ అభివృద్ధి పనులను ప్రతిపాదించామని అన్నారు అనంతరం ఏటుమోగ ప్రాంతంలో రెండు కోట్ల వ్యయంతో ప్రతిపాదించిన అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్లారమ్మ గుడి వద్ద యాభై లక్షలతో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి పార్కును అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ కూడా నిర్మిస్తామని అన్నారు కోటి వ్యయంతో ఎర్ర రోడ్డులో స్థానిక మత్స్యకారులు వలలు పెట్టుకోవడానికి వలలు బాగు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు యాభై లక్షల వ్యయంతో మరుగుదొడ్ల నిర్మాణాన్ని కూడా చేపడుతున్నామని అన్నారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రాంతంలో సింటెక్స్ ట్యాంక్ కుళాయి ఏర్పాటు చేస్తామని అన్నారు అలాగే ఏటమోగ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ కూడా మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు రెండు మూడు నెలల్లోనే ఇచ్చిన హామీలన్నీ అమలు జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు మేయర్ శుంకర శివప్రసన్న మాట్లాడుతూ ఏటిమోగ ప్రాంతంలో ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు ప్రభుత్వ పథకాల అమల్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే సత్వరమే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఐసీ సత్యకుమారి డిఈ మాధవి కృష్ణమోహన్ డిప్యూటీ మేయర్లు చోడపల్లి సత్యప్రసాద్ మీసాల ఉదయ కుమార్ సిట్టిపలిచ కార్పొరేషన్ డైరెక్టర్ పసుపులెట్టి వెంకటలక్ష్మి కార్పొరేటర్లు మోస దాలమ్మ పేతురు పెనుపోతు సత్యబాబు చెబాకుల రాంబాబు సంగాని నందన్ బలువూరు రామకృష్ణ కంపర బాబి మాజీ కార్పొరేటర్లు పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు అంగాడి సత్యబాబు పేర్ల రజని ధనలక్ష్మి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చేసుకోవడానికి పెద్దలందరూ కోరారు కరోనా వల్ల లేట్ అయింది ఒక కోటి రూపాయలతో ఈ యొక్క ప్లాట్ఫారం కూడా ఒక రెండు నెలల్లో పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా గతంలో నేను ఎమ్మెల్యే ఉండగానే ఇక్కడ మరుగుదొడ్లు కూడా కట్టించడం జరిగింది అవి పాడైపోయినాయి మరలా కొత్తగా మరుగుదొడ్లు కట్టే కార్యక్రమాన్ని కూడా చేయి చేసాం ఆడవాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని ఆ రోజు ఎలక్షన్ టైంలో చెప్తే మాటిచ్చాం ఆ మాటలో భాగంగా ఒక యాభై లక్షల రూపాయలతో టాయిలెట్స్ కూడా కట్టిస్తున్నాం అదేవిధంగా పెద్దలకు కొందరు లైటింగ్ లేదని అదేవిధంగా కొంచెం శానిటేషన్ ఒక శానిటేషన్ ఇబ్బంది ఉందని కూడా చెప్పడం జరిగింది తప్పకుండా మేయర్ గారు ఈ యొక్క వార్డుకి ఏటు మొగలు ఉన్నటువంటి వాటికి ప్రత్యేకమైన దృష్టిని మేయర్ గారు చూస్తున్నారు త్వరలోనే ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా మేయర్ గారి దృష్టి తీసుకొస్తే స్థానిక నాయకులని సంప్రదించుకుని అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది కానీ పెద్దలందరినీ కోరుకునేది ఏంటంటే ఈ పర్టికులర్ ఏటు మొగకు సంబంధించి ఏ సమస్యనో కూడా మేయర్ గారు టేకప్ చేస్తారు దయచేసి మేయర్ గారు నా దృష్టి తీసుకురండి మేరగా దృష్టి కూడా తీసురండి అన్ని సమస్యలు పరీక్షిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత వాసులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి పథకాలతో ఈరోజు అందరూ కూడా సుఖంగా ఉన్నారు అభివృద్ధి కార్యక్రమం కూడా చేస్తే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు మంచి నీరు మంచి రోడ్లు మంచి లైటింగు మంచి డ్రైనేజ్ సిస్టము మంచి మంచి టాయిలెట్ మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ మంచి టాయిలెట్ ఫెసిలిటీస్ ఉండాలి ఉండేలాగా ఏర్పాటు చేస్తామని సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మన ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా దగ్గరుండి చేపడతా చర్యలు చేపడతామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం ఇక్కడ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మేమందరం దాని మీద దృష్టి పెట్టి సరైన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మొన్న ఎమ్మెల్యే గారు ఈ ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు లైక్ ఫిషింగ్ ప్లాట్ఫామ్ కానివ్వండి ఇక్కడ మొ మల్లారమ్మ గుడి దగ్గర ఈ కాంపౌండ్ వాల్ అదేవిధంగా పార్క్ డెవలప్ చేయాలి ఇక్కడ ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతో ఇటువంటి చక్కటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అదేవిధంగా వర్షం వర్షం వచ్చినప్పుడు కూడా ఇబ్బందులు రాకుండా ఉండాలని డ్రైనేజ్ మీద కూడా దృష్టి సారించడం జరిగింది మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే తప్పకుండా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ